నమస్తే, ఏసీటీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబే, రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప ధీమా. స్ట్రాంగ్ రూములకు మూడంచెల భద్రత, ఏలూరు రేంజ్ డీఐజీ సిహెచ్ త్రివిక్రవర్మ. రెడ్ క్రాస్ సేవలు విస్తృత పరిచేందుకు చేయూత, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందే, వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. వెలవెలబోతున్న రాజకీయ పార్టీల కార్యాలయాలు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ వెళ్తూ ఏలూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే సమస్య లేదని, చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని అన్నారు. వైసీపీ నేతలు పోలింగ్ రోజున డబ్బు, మద్యం, దౌర్జన్యాలతో శృతిమించి వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతం నుంచి కోరుతున్నారని, ఈ ఎన్నికల్లో మరోమారు ఈవీఎంల వైఫల్యం కొట్టించినట్లు కనిపించిందని పేర్కొన్నారు. ఈవీఎంలలో పొరపాట్లు, అధికారుల బదిలీ అంతా కేంద్ర ప్రభుత్వం ముందుగా వేసిన పక్కా ప్లానేనని ఆయన పేర్కొన్నారు. రెండు వేల 2014 ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంలు వద్దు, మనకు బ్యాలెట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం లేదు. తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మరి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలని చెప్పి ఎన్నికలకి ఎన్ని మార్పు పెట్టుకున్నా పట్టించుకోలేని పరిస్థితి. ఈవేళ ఎన్నికలు జరిగిన తీరు చూస్తే, ఆంధ్రప్రదేశ్ చూస్తే, మరి ఈవీఎంలు మరి ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత మొరాయించడం, ప్రతి కాన్స్టిట్యూన్సీలను కూడా 20 నుంచి 30 ఈవీఎంలు ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా అయోమయంలో పడ్డారు. మరి అది ఎండ, పక్కన ఎండ ఉంది, ఉన్నప్పుడు అందరూ కూడా లైన్లోకి వచ్చినప్పుడు ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్పి చాలామంది ఇసుకెక్కే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు పిలుపు వలన మళ్ళీ వచ్చి ఓట్లు రాత్రి వరకు వేయడం జరిగింది. అదే ఈవీఎంలో బాధ్యత తీసుకున్నప్పుడు మరి ప్రభుత్వం వైఫల్యం, ఎన్నికల కమిషన్ వైఫల్యం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఈవీఎంల రిపోర్ట్ రావచ్చు, 1-2 రావచ్చు, వచ్చిన ఇమీడియట్గా రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంది. దాన్ని మండల లెవెల్లో పెట్టాలి, లేదా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెట్టాలి. పెట్టి రిపేర్ చేసి ఇమీడియట్గా చేయవలసింది వచ్చింది. అలా రిపేర్ కూడా, ఎందుకంటే ఇలా కంప్యూటర్స్ పనిచేస్తున్నాయి, ఏది కూడా ఇబ్బంది రాదు. ఇలా మరి సబ్స్టాండర్డ్ జరిగిందా, లేకపోతే ప్లాంట్గా జరిగిందా, ఏంటన్నది ఇలా ఆలోచించవలసింది. అంటే ఈవీఎంలు కనుక ఆగిపోతే జన విసివెక్కి వెనక్కి వెళ్ళిపోతారు, ఒట్లేయరు అన్న ఆలోచనతో చేసిందా, ఇవన్నీ కూడా అందుకే దాని మీదే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటం, ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, పరిస్థితి అంతా చెప్పడం, ఈవీఎంలో నష్టం ఏంటన్నది చెప్పడం జరిగింది. ఇవన్నీ తర్వాత ఈ దీనివల్ల చాలా ఇబ్బందులు భవిష్యత్తులో కూడా కనపడతాయి, మార్పు జరగాలి. ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా
మరి బ్యాలెట్ వాడే పరిస్థితికి వచ్చింది. ఏంటంటే వాళ్ళు చాలాసార్లు ట్రై చేసి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఉద్దేశంతో ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఓటేస్తారని ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఉంటుంది. ఈ ప్రజలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం జరిగితేనే ఓట్లేస్తారు, లేకపోతే మాకు ఇది చేయలేదు మాకు అది చేయలేదు అని చెప్పి ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంటారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే నమ్ముకున్నాడు మొదటి నుంచి కూడా. అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రం, కొత్త రాష్ట్రం అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేశాడు, రాజధాని నిర్మాణం చేసి ప్రాజెక్టులు నిర్మాణం చేశాడు. అలాగే ఇలా గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లకు, డ్రైన్లు, పట్టణాల్లో చేశాడు. అలాగే మహిళలకి పెద్ద ఎత్తున పశు కుంకుమ ఇచ్చాడు, ఓల్డేజ్కి 2000 పెంచాడు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేవుడు అని చెప్పి ఇవాళ పదకొలేదు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రత గురించి కాపాడుకోవాలని చెప్పి కార్యకర్తలు ఇచ్చారు. ఎందుకంటే ఈవీఎంలు పట్టుకుపోతారని కాదు, టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ వల్ల వెహికల్ రావచ్చు, మార్పులు చేయొచ్చు అన్న దాని మీద ట్యాంపరింగ్ గురించి కానీ ఈ పట్టుపోతారని కాదు, పట్టుపోనాక కలెక్టర్ సోమారు అన్నీ ఉన్నాయి. ఈ టెక్నాలజీ పెరిగి చంద్రబాబు నాయుడు గారు అయితే 100-150 వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఎందుకంటే ప్రజలు ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున వేసి ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఎక్కువ మెజార్టీతో వస్తుంది. ఇవాళ మేము ఈ ప్లాన్లో వెళ్ళాం, మేము అభివృద్ధి చేయంగా మేము వెళ్ళాము. వైసీపీ డబ్బులు దౌర్జన్యాలతో వాళ్ళు వెళ్ళారు. అందుకే స్పీకర్ కూడా ఇప్పుడు పెద్ద వ్యక్తి అయినా దాన్ని గౌరవించడానికి బాధ్యత ఉంది, స్పీకర్గా చేశాడు. ఆయన బూత్లోకి వెళ్ళినప్పుడు దౌర్జన్యం చేయవలసిన పని లేదు, గన్మెన్ కొట్టుకుంటే నేను చూస్తే గన్మెన్ కూడా అంటే అంత స్థాయికి ఈవేళ వైసీపీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మతం ఎక్కింది, డబ్బులు ఉన్నాయని మతంతో వెళ్ళారు అంతే. దానితో వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఈవీఎంలు అంటే రిపేర్ రావాల్సిన పని లేదు. తర్వాత ఈ డైరెక్షన్ కూడా వన్ సైడ్గా అధికారులు మార్చడం, మరి ఆంధ్రప్రదేశ్లో అధికారులు మార్చడం, ఎస్పీలు మార్చడం, నిజాయితీ వల్ల ఎంపీలు సీఎస్ను మార్చడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద 3 భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ సిహెచ్ త్రివిక్రవర్మ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులో సస్సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మరియు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏలూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద మొదటి భద్రతా వలయంలో కేంద్ర బలగాలను, రెండో భద్రతా వలయంలో ఏపీ ఎస్పీ పోలీసులు, మూడవ భద్రతా వలయంలో జిల్లా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. రేంజ్ పరిధిలో 15 ప్లాటూన్లు సీఆర్పీఎఫ్ బలగాలను నియమించినట్లు డీఐజీ తెలిపారు. కృష్ణా జిల్లాకు 2 ప్లాటూన్లు, తూర్పుగోదావరి జిల్లాకు 9 ప్లాటూన్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు 4 ప్లాటూన్లు కేంద్ర బలగాలను నియమించినట్లు డీఐజీ తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన గదులతో పాటు ఆవరణలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు ఏఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులు తప్పనిసరిగా స్ట్రాంగ్ రూములను తనిఖీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో పోలింగ్ రోజున అనంతరం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన సంఘటనలో 90 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు ఎం సురేష్, కె మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈవీఎంస్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్ భద్రపరచడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్ గురించి కొద్దిగా అన్ని విజిట్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో అన్ని సెంటర్స్ కూడా విజిట్ చేశాను. నిన్నటి రోజున మచిలీపట్నంలో కూడా స్ట్రాంగ్ రూమ్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిఆర్ రెడ్డి కాలేజీ, తర్వాత వెస్ట్ గోదావరిలో ఏలూరులో రామచంద్ర కాలేజీ కూడా విజిట్ చేయడం జరిగింది. మొత్తం మనకు 15 ప్లెటూన్స్ సిఆర్పిఎఫ్ కంపెనీస్ వచ్చాయి. మనకు 15 ప్లెటూన్స్ వచ్చాయి. దీంట్లో 2 కృష్ణా జిల్లాకు, 9 ఈస్ట్ గోదావరికి, 4 వెస్ట్ గోదావరికి సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 భద్రత, ఏదైతే మనం 3-tier సెక్యూరిటీ ఉందో దాన్ని ఫస్ట్ ఇన్నర్ టైర్గా సిఆర్పిఎఫ్ ప్లెటూన్స్ని పెట్టాము. దానికి బయట ఏపీఎస్పీ 2nd tier పెట్టడం జరిగింది. దానికి బయట ఏఆర్ ఫోర్స్ మనం పెట్టడం, ఏఆర్ ఫోర్స్ ప్లస్ సివిల్ కలిపి పెట్టడం జరిగింది. సో సిఆర్పిఎఫ్ సంబంధించి 15 ప్లటూన్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరికి వస్తే 4 ప్లటూన్స్ ఇవ్వడం జరిగింది. 4 ప్లటూన్స్లో ఒకటేమో సిఆర్ రెడ్డి కాలేజీలో, ఒకటేమో రామచంద్ర కాలేజీలో, 2 నర్సాపూర్ బీవీ రాజు ఫౌండేషన్ కాలేజీలో 2 ప్లటూన్స్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఇన్నర్ కార్డన్స్ అంటే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ వీళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు, గార్డ్ కూడా పెట్టుకుని ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఆ బిల్డింగ్ బయట లోపల మెయిన్ బిల్డింగ్ ఈజ్ సెక్యూర్డ్ బై సిఆర్పిఎఫ్ ఫోర్సెస్. ఆ బిల్డింగ్ అవుట్సైడ్లో నెక్స్ట్ ఎంట్రీలో అక్కడ ఏపీఎస్పీని పెట్టడం జరిగింది.
మొత్తం క్యాంపస్ ఎంట్రీకి ఏఆర్ ఫోర్స్ సివిల్ ఫోర్స్ పెట్టడం జరిగింది. సో మూడు అంచెల భద్రత పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి బయట ఏఆర్ గార్డ్ దగ్గర కూడా ఒక పుస్తకం ఎంట్రీ రిజిస్టర్, నెక్స్ట్ ఏపీఎస్పి దగ్గర కూడా ఎంట్రీ రిజిస్టర్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ దగ్గర కూడా రిజిస్టర్ పెట్టడం జరిగింది. ఏ ఆఫీసర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా అక్కడ రిజిస్టర్ అవుతుంది, సీసీటీవీ రికార్డింగ్ జరుగుతుంది ఎవరు వెళ్ళినా కూడా రెండు చోట్లలో కూడా. సో అక్కడ అవన్నీ కూడా ఫిల్అప్ చేసి ఏ ఆఫీషియల్ వర్క్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు చెక్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాలను చూసుకోవాల్సి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కు. సో ఇవన్నీ ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పక్కడబందీగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని చోట్లలో కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత వెస్ట్ గోదావరిలో మాకు మూడు సెంటర్స్, అంటే మా నాలుగు సెంటర్స్ ఇంక్లూడింగ్ బీవీ రాజులో రెండు సెక్షన్స్ పెట్టాము. అదేవిధంగా కృష్ణా డిస్టిక్ వచ్చేటాలకు మనకు ఓన్లీ కృష్ణా యూనివర్సిటీ రుద్రపురం విలేజ్ ఇచ్చాం. చాలా చక్కగా ఉంది, ఎందుకంటే బిల్డింగ్ ఈజ్ టోటలీ న్యూ బిల్డింగ్, ఎట్ టు బి ఆక్యుపైడ్ బై స్టూడెంట్స్. సో టోటల్గా ఇది న్యూ బిల్డింగ్, వేరే ఏ విధమైన అక్కడ యాక్టివిటీస్ కూడా లేదు కాబట్టి 100% మనకు అక్కడ దిర్ ఇస్ నథింగ్ టు బి కామెంటెడ్ అబౌట్ ఇన్ కృష్ణా డిస్టిక్. తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ వస్తే మనకు జేఎన్యూ మీ అందరికీ తెలిసిందే. ఈ జేఎన్యూ క్యాంపస్లో మనము డిఫరెంట్ బ్లాక్స్ తీసుకున్నాము జేఎన్యూ కంపెనీ, తర్వాత జేఎన్యూ ఇండోర్ స్టేడియం తీసుకున్నాము, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్లో అనాటమీ సెక్షన్ తీసుకున్నాము, అది కూడా విజిట్ చేశాను, అనాటమీ ఫిజియాలజీ సెక్షన్. తర్వాత ఐడియల్ కాలేజ్ ఒకటి రెండు ఫ్లోర్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఒక ఫ్లోర్ ఒక సపరేట్ ఒక వింగ్ తీసుకోవడం జరిగింది. అన్ని చోట్లలో కూడా ఈ యొక్క ప్లటూన్స్ని సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని సిఆర్పిఎఫ్ సెక్షన్స్ వాళ్ళు ఒక ప్లటూన్ అంటే వాళ్ళు 25 మంది వస్తారు, సెక్షన్స్ కింద 7-7 మందిగా డివైడ్ అవుతారు వాళ్ళు. సో 7 మంది డివైడ్ చేసుకుంటారు, ఎవరినొక రెస్ట్లో ఉంటారు ఆ టైప్లో. సో సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని ఒక్కొక్క సెక్షన్లో ఆదికవి నన్నయ్య దగ్గర 4 సెక్షన్స్, ఐడియల్ కాలేజీలో 10 సెక్షన్స్, ఆ విధంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. అదేవిధంగా ఏపీఎస్పీ కూడా మనకు సెక్షన్స్ కింద డివైడ్ చేసి అలాట్ చేయడం జరిగింది. అవుటర్ కార్డర్లో ఏఆర్ సెక్షన్ మన ఏఆర్, తర్వాత సివిల్ పోలీసు పెట్టడం జరిగింది. అన్ని విధాలుగా పక్కడబందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలను మరింత విస్తృతపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జరిగిన రెడ్ క్రాస్ సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రసాద్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, సభ్యులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య, ఆలపాటి నాగేశ్వరరావు, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సేల్ కౌంటర్ ని వన్ క్వెశ్చన్ అంటే ఎగ్జిస్టింగ్ వన్ సెపరేట్ గా ఫైల్ పెడితే బాగుంటుంది. అదే ఇలాంటి ఫైల్ పెట్టి ముందు ఎట్లా అప్రూవల్ తర్వాత సరే. నెక్స్ట్ లిఫ్ట్, లిఫ్ట్ ఆల్రెడీ సేస్ అప్పటి కింద నల్మట్ జనార్దన్ గారు ఎస్టిమేషన్ ఇస్తాము, ఎస్టిమేషన్ ప్రకారం ఆయన సిఎస్ఆర్ మేము క్యాష్ ఇచ్చేసారండి, ఆయన క్యాష్ కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంబులెన్స్ ఇస్తా ఉన్నారు సార్, హెచ్ఐ ఫోర్ టైర్స్ ఉంది. మొత్తం ఆఫీస్ మెయింటెనెన్స్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ చూసుకుంటాం.
జిల్లాలో నిర్దేశించిన మేరకు 285 ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి గురువారం సాయంత్రం తహసీల్దార్లు, వెలుగు సిబ్బంది, సిఎస్డీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ఎవరైనా కుంటిసాకులు చెబితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ గణేష్ కుమార్, డీసీఓ భగవాన్, డిఎస్ఓ మోహన్ బాబు, సివిల్ సప్లై డిఎం వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన 11వ తేదీ వరకు కళకళలాడిన ఆయా రాజకీయ పార్టీలు కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అభ్యర్థులు నాయకుల చుట్టూ తెల్లవారికి ముందే వాలిపోయి నానా హంగామా సృష్టించిన ద్వితీయ శ్రేణి నాయక గణం కార్యకర్తలు తమ పని పూర్తయిందని భావిస్తూ కనిపించడం మానేశారు. దీంతో ఏలూరు నగరంలోని టీడీపీ, వైకాపా, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ జిల్లా కార్యాలయాలు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. కొన్ని కార్యాలయాలకైతే తాళాలు కూడా వేసి వాటిని తెరవడం కూడా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. అభ్యర్థుల నామపత్రాలు సమర్పించిన దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు నిత్యం కార్యకర్తలు నాయకులతో రద్దీగా ఉన్న ఏలూరు నగరంలోని రాజకీయ పార్టీల కార్యాలయాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. పార్టీల నాయకులు, కార్యకర్తలు జెండాలు, ప్రచార రథాలతో కోలాహలంగా ఉండే కార్యాలయాలు ప్రస్తుతం నాయకులు, కార్యకర్తలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఎన్నికల సమయంలో ఉన్న సందడి ఇప్పుడు కనిపించడం లేదు. రాజకీయ సంభాషణలు కూడా ఇక్కడ వినిపించడం లేదు. తిరిగి మే 23 కౌంటింగ్ రోజున ఈ కార్యాలయాలు కలకలలాడతాయని భావిస్తున్నారు. We'll be right back.
స్మాల్ బ్రేక్ తీసుకుందాం.